మత్తే శుభవార్త మూడో అధ్యాయం ఏడవ నుంచి పదో వచన వరకు ఒక కోచను నేను చెప్తూ వివరిస్తాను అతడు పరిశైలులోనూ సద్దుకైల్లోనూ అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి సర్పసంతానమా రావుబో ఉగ్రత నుండి తప్పించుకునుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసు తగిన ఫలం ఫలించుడి అంటున్నాడు ఈయన బాప్తీసం ఇచ్చి యోహాను యోహార్థార్ నదిలో బాప్తీసాలు ఇస్తూ ఉండగా స్వార్థ ప్రకటిస్తూ ఉండగా సద్దుకైలు పరిశైలు కూడా అనేకులు బాప్తి వారి పాపాలు ఒప్పుకుంటూ బాప్తిసం పొందటానికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా నిష్టగా ఉండే వాక్య ధర్మశాస్త్రం ప్రకారం నిష్టంగా ఉండే వాళ్ళు ఈ పరిశైలు శాస్త్రులు ఈ సద్దుకైలు వీళ్ళు వాళ్ళు వస్తున్నప్పుడు అంటున్నాడు సర్ప సంతానమా అంటున్నాడు మీరు దేవుని సంతానం అనుకుంటున్నారేమో మీరు సాతాన సంతానం మీరు దుష్టుని సంతానం అని చెప్తున్నాడు పాము పిల్లలు మీరు సాతాన పిల్లలు మీరు అని చెప్తున్నాడు చూడండి వాళ్ళు అంగీకరించారు అలా చెప్తున్నప్పుడు వాళ్ళు బయట వాళ్ళు ఎదురు ఎదురు ఆడలేదు పోట్లాడలేదు వారు విరుద్ధం పెట్టుకుని వెళ్ళిపోలేదు బాప్తీసం పొందకుండా వారు కాముగా ఉన్నారు ప్రవక్త ప్రకటిస్తున్నప్పుడు సర్పసంతానమా రాబో ఉగ్రత తెలుసుకుని మీకు ఎవడ బుద్ధి చెప్పాడు వస్తున్నారు మీరు వాపదేశం పొందట చెప్తున్నాడు బుద్ధి చెప్పిన మారు మనసు పొందారు అనుకుంటున్నారేమో పొందిన తగిన ఫలాలు ఫలించండి అంటున్నాడు మారు మనసు పొందుతారు బాప్తీజం పొందుతారు అదే అబద్ధాలు ఆడతారు అదే జీవితం జీవిస్తూ ఉంటారు పాత జీవితం జీవిస్తూ ఉంటారు వారి బ్రతుకులు ఏమీ మార్పు ఉండదు మారు మనసు తగిన మాటలు మారు మనసు తగిన చూపులు మారు మనసు తగిన ప్రవర్తన వారి ఆలోచనలు వారు వారి వైఖరి వారి అనుదన జీవితంలో మారు మనసు తగిన జీవితం కనబడదు అందుకే అంటున్నాడు మారు మనసు తగిన ఫలం ఫలించండి మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు అబ్రహాం మా తండ్రి అని గొప్పలు చెప్పుకోవద్దు మీరు అబ్రహాంకి రాళ్ల వలన కూడా దేవుడు పిల్లలను పుట్టించగలడు అంటున్నాడు అబ్రహాంకి రాళ్ల వలన ఎలా పిల్లలను పుట్టిస్తాడు దేవుడు మనం ఆలోచిస్తే మట్టి నుంచి మానవుని చేసిన దేవుడు రాళ్ల నుంచి కూడా జీవం ఇవ్వగలడు దేవుడు ఒకవేళ అబ్రహాం సంతానం మేమేదో గొప్పవాళ్ళం మేము అబ్రహాం సంతానం దేవుని బిడ్డలమని మీరు అనుకుంటున్నారేమో అబ్రహాంకి పుట్టాము కదా అబ్రహాం సంతానం నుంచి వచ్చాం కదా అని గొప్పపోతున్నారేమో మీరు సర్ప సంతానం మీరేదో గొప్ప అనుకోవద్దు మీ రాళ్ల వలన కూడా దేవుడు అబ్రహాముకి పిల్లలను పుట్టించగలడు వారు మనసు తగినట్టు జీవించండి మారు మనసు తగిన జీవితాన్ని మార్చుకోండి బ్రతుకును మార్చుకోండి వారు మనస్సు పొందే సంబంధం సంపొందాం అంగీకరించే అంగీకరించేసాం అనుకుంటే కాదు దాన్ని తగినట్లు జీవించండి అన్ని జనులకి నీకు బ్రతకటంలో తేడా ఉండాలి మాటల్లో తేడా ఉండాలి చూపులో తేడా ఉండాలి ప్రవర్తనలో తేడా ఉండాలి ఆలోచనలో తేడా ఉండాలి వైఖరిలో తేడా ఉండాలి క్రీస్తుని మీద ధరించుకున్న సంబంధం పొందేమంటే నువ్వు క్రీస్తుని చూపించాలి లోకానికి క్రీస్తుని చూపించాలి కాని మార్పు లేకపోతే ఏమంటున్నాడు అబ్రహాంకి రాళ్ల వల్ల పిల్లలు పుట్టించగలడు ఇప్పుడే గొడ్డలు చెట్లు వేరే ఉంచబడినది కనుక మంచి ఫలం పలింపని ప్రతి నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నాడు మంచి ఫలాలు ఫలించాలి మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి మారు మనసు పొందాం బాప్తీ పొందాం దేవుడు నమ్ముకున్నాం చర్చకి వెళ్తున్నాం బైబిల్ చదువుతున్నాం కాంకులు ఇస్తున్నాం అనుకుంటే కాదు మారు మనసు తగిన జీవితం ఉండాలి మన జీవితంలో ఆ మార్పు ప్రజలు చూసినప్పుడు అంతక్రి నేను చూసిన వారు ఇప్పుడు చూసినప్పుడు రక్షణ పొందడం చూసినప్పుడు ఈ జీవితంలో మార్పు ఉండాలి లోకస్తుల నీ సాక్షి మంచిగా ఉండాలి లోకస్తులు నీ మాటలు నీ వైఖరి చూసినప్పుడు నిజంగా ఈ దేవుని బిడ్డాలి ఈయన దేవుని బిడ్డ అని దేవుని మహింపరచాలి నిన్న బట్టి నీ ప్రవర్తన బట్టి నీ క్రియలను బట్టి నీ మాటలను బట్టి అంతేగాని మనసు తగినట్టుగా జీవించకుండా నేను రక్షణ పొందాను అనుకుంటే గొడ్డలు చెట్లు వేరిన ఎవరినే పెట్టబడింది ఎందుకంటే నరికేస్తాడు ఎవరు నరికేస్తే ఉంది ఇంకా అయిపోయినట్టే చనిపోయినట్టే కాబట్టి అగ్నిలో వేస్తాడని నరికి వేసి ఆ చెట్టు నరికేటువంటి ఆ వ్యక్తిని నరికేసి అగ్నిలో వేస్తాడని అంటున్నాడు చెట్టు అంటే ఇక్కడ అగ్ని మా మనుషుడు విశ్వాసం కాబట్టి మారు మనసు పొందే సరిపోదు మారు మనసు తగిన మాటలు ఉండాలి ప్రవర్తన ఉండాలి క్రియలు ఉండాలి జీవితం ఉండాలి మారు మనసు పొందేమో అని మనం చెప్పుకుంటూ తిరిగితే కాదు మారు మనసుని ఈలో కనబడాలి లోకానికి లోక ప్రజలు చూసినప్పుడు అనుజనులు చూసినప్పుడు నిన్ను చూస్తున్నవారు నువ్వు నిజంగా క్రీస్తు బిడ్డవని వారు దేవుని మహింపరచాలి నిన్ను బట్టి నీ ప్రవర్తన బట్టి నీ మాటలను బట్టి నీ క్రియలను బట్టి అలా కాకుండా నీలో ఏం మార్పు లేకుండా నేను మారుమనిషి పొందిన రక్షణ పొందాను నేను అబ్రహాం సంతానం అనుకుంటే కుదరదు నువ్వు సర్ప సంతానంగానే ఉంటావు కాబట్టి నువ్వు నరకి అగ్నిలో వేయబడే స్థితిలో ఉంటావు కాబట్టి మనసు తగిన ఫలాలు ఫలించాలని దేవుడు వాక్యమాలను హెచ్చరిస్తుంది దేవుడి మాటలు కాక ఆమె